ಗೌರವನೀಯ ಅಧ್ಯಕ್ಷ, ಗೌರವ ಸಭ್ಯುಲ್ಲಾರ, ಇರವೈ 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 ಒಕ್ಕಟಿ ಆರ್ಥಿಕ ಸಂವತ್ಸರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ವಾರ್ಷಿಕ ಬಜೆಟ್ನ ಮೀ ಅನುಮತಿತೋ ಗೌರವ ಸಭಾಸದುಲ ಮುಂದು ಪ್ರತಿಪಾದಿಸಬೋತುನ್ನಾನು. ಈ ಪ್ರಸಂಗಮು ತೆಲುಗುಲೋ ಚೇಯಬೋತಾ ಉನ್ನಾನು ಅಧ್ಯಕ್ಷ, ಎಂದುಕಂಟೇ ತೆಲುಗೇನದನ್ನ ದೇಶಂಬು ತೆಲುಗೇನು, ತೆಲುಗು ವಲ್ಲಬುಂಡ ತೆರಕ ಕಂಡ, ಎಲ್ಲ ನುಡಿಲ ಬೆಲುವ ನೆರಗವೇ ಬಾಸಾಡಿ, ದೇಶ ಭಾಷೆಲೊಂದು ತೆಲುಗು ಲೆಸ್ಸ. ಅಮಕ್ತ ಮಾಲ್ಯದ ರಾಸೇಟಪ್ಪುಡು ಶ್ರೀಕೃಷ್ಣದೇವರಾಯಲು ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುಕು ಆಂಡಾಳಮ್ಮವಾರಕು ಪೆಳ್ಳಿ ಗುರಿಂಚಿ ಆ ಪುಸ್ತಕಂ ರಾಸೇಟಪ್ಪುಡು ಕಲಲೋ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣು ವಚ್ಚಿ ಆ ಕಲ ಕೂಡ ಎಕ್ಕದಂತೆ ಮನ ತೆಲುಗು ರಾಷ್ಟ್ರಂಲೋ ತೆಲುಗುಲೋ ರಾಯಮನ್ ಚೆಪ್ತೇ అప్పుడు ఆ కళలో శ్రీకృష్ణదేవరాయలు అడుగుతాడంట ఎందుకు అని చెప్పి. ఎందుకు నన్ను తెలుగులో రాయమంటున్నారంటే, అప్పుడు తను చెప్పేది తెలుగు రాజువు, తెలుగు ప్రాంతము, ఎంతో మంది రాజులను చూసినారు కానీ తెలుగు రాజుల మాదిరి మంచి వాళ్ళు కానీ తెలుగు భాష మాదిరి తీపి భాష ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్పినందుకు ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రాయడం జరుగుతుంది అధ్యక్ష. వరుసగా 2వ సంవత్సరం కూడా రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించే అవకాశాన్ని నాకు అందించిన గౌరవ సభాపతి వర్యులకు, సభా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాన్య ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్-19 అనే మహమ్మారితో కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇంతవరకు మనకు తెలిసిన జీవన వ్యవహారం ప్రపంచమంతటా ఒక్కసారి ఆగిపోయింది. కోవిడ్-19 మహమ్మారితో సాగిస్తున్న సమరంలో మన ప్రభుత్వం ముందు వరుసలో నిలబడమే కాక మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థ నేతృత్వంలో పూర్తి అంకితభావంతో సాయశక్తులు ఒడ్డి పోరాడుతున్నది. అన్నిటికన్నా ముందు ఈ సమరంలో ముందు వరుసలో నిలబడి నిస్వార్థంగా విధి నిర్వహణ చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, గ్రామ వార్డు వాలంటీర్ల మరియు సచివాలయ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల సిబ్బందికి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన సిబ్బందికి, ఆశా వర్కర్స్కు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజులుగా కోవిడ్-19 వలన విధించిన నిర్బంధాలను అంచులంచులుగా సడలిస్తూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా మన ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ విషమ పరిస్థితుల్లో కూడా 2020-2021 సంవత్సరాలకు సంబంధించిన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రజలు ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను. అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించిన వాడే నిజమైన నాయకుడు. పంచగైన రిపీట్ అధ్యక్ష, అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించిన వాడే నిజమైన నాయకుడు అనే మాటలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మేనిఫెస్టోను తయారు చేసి ఆ మేనిఫెస్టోలోని వాగ్దానాల్లో 90% మొదటి సంవత్సరంలోనే నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అద్భుత విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. జాతిపిత మహాత్మాగాంధీ గారి స్ఫూర్తిదాయక పలుకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను అధ్యక్ష. మన చర్యలే మన ప్రాధాన్యతలను ప్రదర్శిస్తాయి. మన ప్రియతమ నాయకులు, కీర్తి శేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమ్మిన ఈ దృక్పథాన్నే వారసత్వంగా అందిపుచ్చుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల జీవితంలో మేలు మార్పులు తెచ్చినప్పుడే మన ముందు చూపుకు సార్థకత అని భావిస్తారు. ప్రియతమ నేత 5 వేలల్లోనే మన ప్రభుత్వం కూడా రైతులు, కౌలు రైతులు, తల్లులు, యువత, స్వయం ఉపాధిలో ఉన్నవారు, బడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలపై దృష్టి పెట్టి వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం అంచనాలకు మించి కృషి చేస్తున్నది. మన ప్రభుత్వం జూన్ 2019 అధికారాన్ని అందుకున్నప్పటికీ మనం పరిష్కరించవలసిన ఎన్నో సమస్యలు, అడ్డంకులు మన ఎదుట ఉన్నాయి. ఎన్నో పెను సవాళ్లకు మనం ఎదురీదవలసిన వచ్చింది. అప్పటికీ నీరెక్కుతున్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారం మన భుజాలపై పడింది.
2018-19 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 8.8% మాత్రమే పెరిగింది. అప్పటికే గత ప్రభుత్వం పదే పదే ఘనంగా చెప్పుకుంటూ ఉన్న 2 అంకెల వార్షిక ప్రగతి అవాస్తవమని తేలింది. గత ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్లిన బకాయిలు దాదాపు 60,000 కోట్ల మేరకు పెండింగ్ బిల్లుల రూపంలో సునామీలా వచ్చి పడుతూనే ఉన్నాయి. 2019-20, 2020-21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21 సంవత్సరానికి సంబంధించిన డివిజిబుల్ పూల్లో తగ్గిన వాటాతో పాటు కోవిడ్-19 వల్ల ప్రకటించిన లాక్డౌన్ చర్యల వలన తగ్గుముఖం పట్టిన ఆదాయం వనరు మన ఆర్థిక సమస్యను మరింత తీవ్రం చేసింది. అయితే మేము ఈ సమస్యలను మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారు నెల్సన్ మండేలా గారి క్రింద వాక్యాలను గుర్తు చేశారు. నెల్సన్ మండేలా గారు చెప్పిన వాక్యాల గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేయడం జరిగింది. ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్న మార్పును సాధించడానికి పరిపూర్ణంగా అంకితమైతే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు. నేను ఇంతదాకా విన్నవించిన ప్రతికూల పరిస్థితుల ముందు మరొక ప్రభుత్వం ఏదైనా ఉండి ఉంటే పూర్తిగా చేతులు ఎత్తివేసి, కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వజ్ర సంకల్పం, అజేయ సామర్థ్యాల ముందు ఈ ప్రతికూలతలు నిలబడలేకపోయాయి. సామాజిక చట్టంలో అత్తడుగున ఉన్న ప్రజలను ప్రత్యక్ష ఆర్థిక సహాయం ద్వారా పైకి తీసుకురావాలని, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చాలని వారు తీసుకున్న నిర్ణయాలు పరిపాలనకు సవాళ్లుగా ఎదురు నిలబడ్డాయి. గత ప్రభుత్వము ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని వ్యయపరిచే అలవాటును మన ప్రభుత్వం వ్యతిరేకించింది. అందుకు బదులుగా మనం ప్రభావశీలమైన లక్ష్య సాధనకు నిర్దేశించుకున్న కార్యాచరణపైనే దృష్టి పెడుతూ వచ్చాం. ప్రభుత్వం అంటే ప్రజా ధనానికి ధర్మకర్త అని ఈ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని ఈ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. తమ పట్ల ప్రజలు చూపుతున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికే అహర్నిశలు కృషి చేస్తున్నది. ఆర్థిక సంస్కరణ ప్రాధాన్యతలను